Thank you, Anna. Mitrulu, Nizamabad Chasan Sabilu, Ganesh Gupta Garu, Gauroneelu Farooq Hussain Garu, Rajnath Garu, మరి వేదిక మీద అందరూ నాకు ఆత్మీయులే ఉన్నారు. ఏదన్నా ఒక్క పేరు మిస్ అయితే మరి డేంజర్ అవుతుంది. వేదిక మీద ఉండే మా వైశ్య ఆత్మీయ సోదర సోదరిమణులు, ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినటువంటి మా వైశ్య సోదర సోదరిమణులు, అన్ని సంఘాల ప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. మీరు చూపించినటువంటి ప్రేమ, ఆదరణ బహుశా నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఇప్పుడే గణేష్ గుప్తా గారు చెప్పారు, ఇది ఒక చరిత్ర. వాస్తవానికి మా ఫారూక్ హుసేన్ సాబ్ కూడా అదే అన్నారు. ఎప్పుడన్నా మదన్మోహన్ సాబ్ అప్పటి నుంచి చూస్తున్నాం, పోతే రూమ్లోకి తీసుకుపోయి ఇంత సాయం చేసిండ్రు, ఓటేస్తాం పో అన్నారు, కానీ బయటకైతే రాలేదు. కానీ మొదటిసారి ఈసారి ఇప్పుడే మా శర్మ గారు లెక్కబెట్టింది మీ కాయిదాలన్నీ. 70 సంఘాలు ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చాయి. 28 వార్డు సంఘాలు, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పుట్నాల మిల్లు, వివిధ అసోసియేషన్స్, కిరాణా వర్తక అసోసియేషన్లు, మరి అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళు కూడా కిట్టి పార్టీల అసోసియేషన్లు కూడా కలిపి 70 సంఘాలు ఏకగ్రీవంగా ఈరోజు తీర్మానం ఇవ్వడంతో పాటు కొంతమంది 116 ఇచ్చారు, 1016 ఇచ్చారు, 5016 అట్లా దాదాపు 1,53,682 రూపాయలు కూడా ఇచ్చారు. నిజంగా మా వెంకటేశం సేట్ అంటుండు 153,000 పైసలు ఇచ్చినాం, 153,000 మెజార్టీ కూడా ఇస్తాము అంటుండు. నాకైతే మీ యొక్క ప్రేమ చూస్తుంటే నేను మీ రుణం ఎట్లా తీర్చుకోవాలనో అనిపిస్తుంది. నాకు బాధ్యత పెరిగింది, నా బరువు ఇంకా పెరిగింది. మీ ప్రేమ, మీ ఆత్మీయతతోని నేను ఎంత చేసినా, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా కూడా తక్కువేనేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మొన్న గిట్లనే ఇబ్రాహీంపూర్ అనే ఒక ఊరుకు పోయిన, ఆడ కూడా వర్షంలో అక్కా చెల్లెళ్ళు తడుస్తూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఊరు ఊరంతా వచ్చి తీర్మానం చేస్తే ఒక మాట అంటే అది ఏందేందో అయిపోయింది. నిజంగా ఇది చాలా అరుదైనటువంటి సందర్భం. ఇలాంటి ఒక, ఎందుకంటే ఇది ఎక్కడ జరగలే. ఇప్పుడు మా గణేష్ గారు ఏమంటున్నారు, పెద్దలు రోషయ్య గారు నిలబడ్డప్పుడు, నిజంగా రోషయ్య గారు కూడా నాకు మొట్టమొదటిసారి నేను మంత్రి అసెంబ్లీలో పోయి ఏదో ఒక అసెంబ్లీలో ప్రశ్నలకు సమాధానం చెప్పిన మొదటిసారి అసెంబ్లీలో నేను మాట్లాడినా. అప్పుడు వారు శాసనసభ వ్యవహారాల మంత్రి రోషయ్య గారు, వెనకకు తిరిగి ఇట్లా రా అన్నాడు. ముంగడు ఉండే రోషయ్య గారు కూర్చుని అది వెనకకుండే, నేను మాట్లాడడైపోయి కూర్చోగానే వెనకకు తిరిగి చేయితో ఇట్లా అన్నాడు. దగ్గరికి పోయి కలిసిన, చాలా బాగా మాట్లాడినావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని అనుకున్నా, నువ్వు భవిష్యత్తులో మంచి నాయకుని అయితే నా ఆశీర్వాదం ఉంది పో నీకు అన్నాడు. మొదటిసారి నేను అసెంబ్లీలో మాట్లాడినాడు నాకు ఆశీర్వాదం ఇచ్చిండు పెద్దలు రోషయ్య గారు. అట్లా అటువంటి పెద్దలకు కూడా దొరికినటువంటి ఒక ఆత్మీయ సమ్మేళనం, ఒక ఆశీర్వాద సభ పెట్టి మీరు ఇవాళ ఇంత గొప్పగా నాకు ఆశీర్వాదం ఇవ్వడం అంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ, మీ ఆదరణ గుండెల్లో పెట్టుకొని నా కొన ఊపిరి దాకా కూడా మీకు సేవ చేస్తానని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మీరు అడిగిన చాలా చిన్న చిన్న కోరికలు మీరు అడగవలసిన అవసరమే లేదు, నా బాధ్యతగానే నేను చేస్తా. ఈరోజు మీరు అడిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మా పేదలకు అన్ని రకాల సౌకర్యాలు, ఎందుకంటే పేరులో పెద్ద ఉంది వయస్సుల్లో కానీ చాలామంది నిరుపేదలు కూడా ఉన్నారు. అటువంటి నిరుపేదలను మా అంజన్న నాకు ఎప్పుడు చెప్తుంటాడు, మా మీ సంఘం తరఫున కూడా నాకు దరఖాస్తులు కూడా తెస్తే నేను కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. వాస్తవానికి ఇది ఏప్రిల్లో ఉంటాయేమో ఎలక్షన్లు అనుకున్నాం, కానీ మనం ముందస్తుకు రావడం వల్ల ఇప్పటికే ఇవ్వాల్సింది, కట్టి రెడీగా ఉన్నా కూడా మనం ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనా కార్పొరేషన్ గురించి గణేష్ అన్న చెప్పిండు, తప్పకుండా ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పుడు కోడ్ ఉంది కనుక నేను కొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది, బట్ ఆ ఆకాంక్ష, ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే అవసరం కూడా ఉన్నది. ఈ పెద్ద పెద్ద మాల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న దుకాణాలకు చాలా ఇబ్బంది వస్తుంది.
మాల్స్ వద్దందామంటే అదేమో మన చేతులు లేదు, ఎవరో వచ్చి ఎక్కడో పెట్టేస్తున్నారు, మన దాంట్లో కూడా కొంతమంది పోయి ముందుకొచ్చి పెట్టేస్తున్నారు. కానీ మరి చిన్నవాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు కూడా లోన్లు ఇప్పించి సబ్సిడీ ఇప్పించి ఆ చిన్న చిన్న మాల్స్లో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని పెట్టి బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా వయస్సుల్లో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వారికి కూడా ప్రభుత్వం తరఫున మరి నా వ్యక్తిగతంగా నా తరఫున కూడా అటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవడానికి నేను రాబోయే రోజుల్లో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. సరే, మిగతా అన్ని విషయాలు ఇవాళ మన సిద్దిపేట అనేది అన్నిటికీ కూడా ఆదర్శంగా ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఆదర్శంగా ఉంది, అభివృద్ధిలో ఆదర్శంగా ఉంది, సంస్కృతిలో ఆదర్శంగా ఉంది, కవులు కళాకారులు రచయితలకు కూడా ఆదర్శంగా ఉంటుంది మన సిద్దిపేట. అంటే అన్నిట్లో కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నటువంటి సిద్దిపేటలో ఆర్యవైశ్యులు కూడా మరొక ఆదర్శప్రాయంగా నిలబడి చరిత్ర పుటల్లో ఎక్కారని చెప్పి కూడా నేను చెప్పక తప్పడం లేదు. అదేవిధంగా ఈరోజు నేను ప్రతి విషయంలో కూడా మీ అందరి భవిష్యత్ మీ నేను మీ అందరిలో ఒక కుటుంబ సభ్యుడిగానే నేను భావిస్తూ ఉంటా. ప్రతి ఇంట్లో కూడా ఒక తమ్ముడిగానో ఒక అన్నగానో ఒక కొడుకుగానో ఒక తండ్రిగానో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండాలనే, ఎవరింట్లో ఏ ఇబ్బంది ఉంటుంది ప్రజలకేం అవసరం ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించి ఈ నియోజకవర్గాన్ని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో వారి దీవెనలతో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా దీన్ని తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రజల అవసరాలు, మన త్రాగునీటి సమస్య తీర్చుకున్నాం, కరెంట్ సమస్య తీర్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దేశంలో ఎక్కడ జరగనంత వేగంగా దాన్ని పూర్తి చేసుకొని వచ్చే కొద్ది మాసాల్లోనే కాళేశ్వరం నీళ్లతో 100,000 ఎకరాలు మన సిద్దిపేటలో నీరు అందించుకోబోతా ఉన్నాం. అంటే త్రాగునీరు సాగునీరు దాంతోపాటు పరిశ్రమలు కూడా తెచ్చుకోబోతున్నాం. ఒక సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకొని మా మిల్లర్స్ అందరికీ కూడా అక్కడ స్థలాలు కేటాయింపజేసి బయట నుంచి కూడా పెద్ద పెద్ద పరిశ్రమల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక వాణిజ్య క్షేత్రంగా కూడా ఈ సిద్దిపేటను అభివృద్ధి చేసే దిశగా మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. జిల్లా కావాలనే కోరిక కొన్ని దశాబ్దాల నుంచి ఉండే, కానీ అలా తెలంగాణ రావడం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల సిద్దిపేట జిల్లా కళ కూడా ఈరోజు మనం నిజం చేసుకున్నాం. సంగారెడ్డి పోయే బాధలు మనకు తప్పినాయి. మనం ఇక్కడనే అన్ని పనులు కలెక్టర్ ఇక్కడనే ఎస్పీ ఇక్కడనే అన్ని పనులు కూడా ఇక్కడనే చేసుకునేటువంటి అవకాశం కూడా కేసీఆర్ గారి వల్ల తెలంగాణ రావడం వల్ల ఇవాళ అదృష్టం కూడా మనకు దొరికింది. రైల్వే లైన్ కూడా వస్తున్నది. ఇవాళ ఆల్మోస్ట్ 35-40 కిలోమీటర్ల రైల్వే లైన్ పూర్తయింది. హైదరాబాద్ కరీంనగర్ రైల్వే లైను సిద్దిపేట మీదుగా 1 ఏడాది 2 ఏళ్లలోగలనే రైలు కూత కూడా మన సిద్దిపేటకు వినబడుతుంది. ఆ సౌకర్యం కూడా మన ప్రజలు పొందబోతా ఉన్నారు. ఒక రింగ్ రోడ్డు చేసుకున్నాం సిద్దిపేటకు, ఇప్పుడు అది కూడా కలిసిపోతుంది, చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇంకొక రీజనల్ రింగ్ రోడ్డు కూడా సిద్దిపేటకు ప్లాన్ చేసుకుంటున్నాం. రెండవ రింగ్ రోడ్డుకు కూడా జాతీయ రహదారుల్లో భాగంగా ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్రయత్నం చేసుకుంటున్నాం. మీ సహకారం లేని మేమేం చేయలే. ఇలా తడి చెత్త పొడి చెత్త ఇచ్చి చెత్త కుండి లేని నగరంగా మన సిద్దిపేట చేసుకున్నామంటే అది మీ అందరి సహకారం వల్ల సాధ్యమైంది. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టుకుంటా ఉన్నాం. దోమలు లేకుండా ఈగలు లేకుండా ఒక పరిశుభ్రమైన సిద్దిపేట చేసుకునే దిశగా మీ అందరి సహకారంతో కొద్ది రోజులు ఇబ్బంది అయినా మీ ఆశీస్సులతో ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 300 కోట్ల రూపాయలతోని మన పట్టణంలో చేసుకుంటా ఉన్నాం. మీకు మంచి గాలి ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా మీ పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నాం, స్టేడియం చేసుకున్నాం, కొమట్ చెరువు మీద వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాం. మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగకు కొమట్ చెరువుకు పోతే అద్భుతమైనటువంటి కొమట్ చెరువును కూడా మీ ఆశీస్సులతో కేసీఆర్ గారి ఆశీస్సులతో దాన్ని కూడా తీర్చిదిద్ది మీకు అందించగలిగినాం. పిల్లలు సెలవులు వస్తే హైదరాబాద్ పోదాం అందరూ, ఇప్పుడు కొమట్ చెరువు పోదాం అంటున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ పెట్టినాం, బ్యాటరీ కారు పెట్టినాం, మీకు అన్ని సౌకర్యాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అట్లే ఒక 3-స్టార్ హోటల్ కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం సిద్దిపేటలో. ఇంకొక 5-6 నెలల్లో 3-స్టార్ హోటల్ కూడా మనకు సిద్దిపేటలో రాబోతోంది. ఇలా ఒక్కటొక్కటిగా ఆసుపత్రి, మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవాళ కేసీఆర్ గారి దయతో ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే ఏదైనా ఆపద పడితే ఇంతకుముందు హైదరాబాద్ దాకపోతే సగం ప్రాణాలు గాలిలోనే పోతుండే, కానీ ఈరోజు 500 పడకల ఆసుపత్రితో ప్రొఫెసర్లతో మంచి డాక్టర్లతో బ్రహ్మాండంగా ఒక కార్పొరేట్ వైద్యాన్ని తలపించే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా డెవలప్ చేసుకొని పేద వైద్యులకు కానీ వైశ్యులకు కానీ అందరికీ కూడా ఈరోజు సహాయపడే విధంగా మంచి వైద్యాన్ని కూడా అందుబాటులో తెచ్చాం. విద్యలో కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి కృషితోని
ఒక సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా సిద్దిపేట మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇలా కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇలా విద్యారంగంలో, వైద్య రంగంలో, అభివృద్ధిలో అన్నింట్లో కూడా ఈరోజు ఆదర్శంగా ఉన్నామంటే అది ప్రజల సహకారం, ముఖ్యమంత్రి గారి దీవెనతోనే ఇది సాధ్యమైంది. తప్పకుండా ఇంకా మీ అందరి ఆశీస్సులుంటే ఇంకా దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఒక ఆదర్శవంతంగా మీరందరూ కూడా ఎక్కడికి పోయినా మాది సిద్దిపేట అంటే మీరు గర్వంగా, గొప్పగా, గౌరవంగా చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఎంతోమంది పెద్దలు ఇవాళ ముందుకొచ్చి ఇవాళ ఆశీస్సులు ఇచ్చినారంటే నాకు కొండంత బలం వచ్చింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, నాలో ధైర్యం పెరిగింది, నా యొక్క బాధ్యత కూడా బాగా పెరిగింది. నిజంగా ఆ బాధ్యతను, ఇవాళ మీరు చూపించినటువంటి ఆత్మీయతను, ప్రేమను ఎప్పుడు కూడా నా మనసులో ఉంచుకొని నా ఛాయశక్తుల మీకు సేవ చేస్తూ మీ యొక్క కష్టసుఖాల్లో భాగస్వామ్యం చేసుకుంటూ మరి పూర్తి స్థాయిలో మీకు సేవలను అందిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ ఇతర రాజకీయ అంశాల్లోకి నేను పోవట్లేదు. చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు, ఇంకా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా తీసుకుందాం. ఇలా మూడు కార్పొరేషన్ చైర్మన్లు వైశ్యులకు ఎక్కడన్నా వచ్చినాయంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రమే వచ్చినాయి. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే వైశ్యులకు ఎక్కడున్నారు అంటే అది టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. అయితే ఇది సరిపోదు, ఇంకా కూడా మనకు రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత పెరగాలి, అవకాశాలు పెరగాలి. తప్పకుండా నా వంతు పూర్తి సహకారాన్ని కూడా అందజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.